కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పది పది కోట్లు ఒక వెయ్యి పది కోట్లు అదేవిధంగా మరికల్ జడిచల్ ప్యాకేజ్ టూ ఇది నలభై ఆరు కిలోమీటర్లు ఒక వెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్లు అదేవిధంగా తల్లపాడు తల్లపాడు ఫోర్ లేన్స్ యాక్సెస్ ఇది తలపాడు టు సోమవరం ముప్పై మూడు కిలోమీటర్లు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు సోమవరము చింతగూడెం ఇది చింతగూడెం విలేజ్ సోమవీ సోమవీరి విలేజ్ టు సోమవరం విలేజ్ టు చింతగూడెం విలేజ్ ఖమ్మం దేవరపల్లి సెక్షన్ అంటారు ఇది అది ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు చింతగుడెం టు తుంబూర్ ఇది ఖమ్మం దేవరపల్లి సెక్షనే ఇది కూడా నలభై రెండు కిలోమీటర్లు ఏడు వందల నాలుగు కోట్లు అదేవిధంగా నందినేని విలేజ్ నుంచి జూలకల్ వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది వందల ఇరవై కోట్లు అదేవిధంగా దూలకల్ విలేజ్ నుంచి దిన్నదేవరపల్లి విలేజ్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఒక వెయ్యి నలభై ఐదు కోట్లు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్తమాన సంవత్సరంలో మొత్తము పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లతో ఈ పనులు ప్రారంభించడం చాలా సంతోషం వీటన్నిటిని కూడా ఇప్పటికే గత సంవత్సరము మంజూరు చేసినటువంటి కొన్ని జాతీయ రహదారులకు భూసేకరణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఎంత తొందరగా భూసేకరణ చేసి పనులను పూర్తి చేయడానికి సహకరిస్తే అంత తొందరగా జాతీయ రహదారుల నిర్మాణం కూడా పూర్తవుతుంది కొన్ని ప్రాంతాలలో భూసేకరణ కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్సు దీనిపైన దృష్టిని కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు భూసేకరణ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను చాలా సంతోషము దేశంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా కేటాయింపులు అత్యంత అద్భుతంగా జరిగాయి ఇది కాకుండా మనకందరికీ తెలుసు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఆ యొక్క పనులు కొంత కరోనా కారణంగా టెండరు అంటే రేపటి వరకు రేపటి వరకు పొడిగించడం జరిగింది ఆ యొక్క కరోనా పనులు కూడా కరోనా కారణంగా కూడా ఈ యొక్క టెండర్ పనులు కొంత ఆలస్యమైనవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏదైతే డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికోసము అన్ని రకాలుగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానికి ఇప్పటి వరకు మరి ఈ యొక్క డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావడం కోసము మరి రేపటి రోజు టెండర్లు ఓపెన్ అవుతాయి నేను ఆశిస్తున్నాను గతంలో ఒకసారి కరోనా కారణంగా టెండర్ ఎవరు కూడా వేయలేకపోయారు డిపిఆర్ కోసము ఇప్పటికే ఇది మూడు వందల నలభై కిలోమీటర్ల రింగ్ రోడ్డు మరి సుమారు నూట ఇరవై ఐదు గ్రామాల నుంచి ఈ యొక్క రింగ్ రోడ్ వెళ్తుంది పదిహేడు చోట్ల జాతీయ అదేవిధంగా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ హైవేస్ ఈ యొక్క రింగ్ రోడ్డు కలుపుతూ అత్యంత అద్భుతంగా ఈ యొక్క రింగ్ రోడ్ రానున్నది దీనికి అన్ని వివరాలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఈ రింగ్ రోడ్ పనులు కూడా మరి డిపిఆర్ సంబంధించినటువంటి టెండరు ఏదైతే కన్సల్టెన్సీ ఏర్పాటు చేశామో ఆ కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలిచాము ఆ టెండర్లు రేపు టెండర్ ఓపెన్ అవుతే మరి వేగవంతంగా డిపిఆర్ ప్రాజెక్టు పూర్తి అయిపోతే దానికి సంబంధించినటువంటి పనులు కూడా భూసేకరణ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించవచ్చు ఆ రకంగా ప్రారంభిస్తే భూమి ఇచ్చిన వెంటనే వెంటనే ఆర్ రీజనల్ రింగ్ రోడ్డును కూడా వెంటనే మనము నిర్మాణం చేసుకోవడానికి టెండర్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈ సంవత్సరము సుమారు పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది అందులో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నుంచి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు ఈ రకంగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్ల హిటాయి